దున్నపోతుల పనిచేసేవాడికి ఎప్పుడు పని దొరుకుతుంది. వాడిని క్లీనర్గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాడు లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే? పొలావుతో పాటు మందు కూడా పోసి ఇచ్చేస్తా, నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? చెత్తలో కొడుకులు ఆగుపడుతున్నా, నేటి డబ్బు తీసుకెళ్లి మా అయ్య మొహన్ కొట్టాలి. కోటిస్తా. మరైతే తలకాయ తీసి మీ చేతిరెట్టాను. మాయా పీసీ చిట్టి ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు, నాకు అప్పుడు దాకా తెలియలేదు నాలుగో వాడు నేనవుతాను. నువ్వు ఆకను కూడా మూసేసుకుని తొంగర సిట్టే, వాడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడు చేద్దాడు చూద్దు రారా ఎక్కువ. నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని. బతకడమే కష్టమైనప్పుడు బొంగులోది మంచోడేంటి చెడ్డోడేంటి, దీనమ్మ ఎలాగైనా బతికేయాలంతే. చెడ్డి లేచినప్పటి నుంచి జాతి గుర్రంలో పరిగెడుతూనే ఉన్నాను. నేను గుర్రాన్ని కానీ నా బ్యాచ్ మొత్తం పందులు. పందుల మధ్య గుర్రం ఎదిగాను. అందనంత ఎత్తులో ఉన్నదాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను. బిల్డింగ్లు ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్. చాలానే చేశా, చాలానే ఎక్కా. ఏదన్నా ఎక్కువ చేస్తే బోర్ దొబ్బింది. దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది, చిరాకేసింది. చివరికి జైల్లో పడ్డాను. అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగడే దొరుకుతాడు. రోజంతా నరకం. పిచ్చి పిచ్చి పిచ్చెక్కుతుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. రూప ఏదన్నా చేస్తుంది, ఎలాంటి వాణ్ణైనా లొంగ తీస్తుంది. ఉన్నదంతా ఇచ్చైనా సరే ఈ తొక్కలో బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా, మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. చచ్చిన బతికిన బయటికి వచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్గా పని దొరికింది. అంతా బాగానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న ఓ బిజినెస్ మ్యాన్, నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ నా బతుకు. నేను ఈడికి డ్రైవరు, ఈడి పెళ్ళానికి డ్రైవరు అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. దీనం చెడ్డోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఈయన కొడుకులు ఎందుకు వచ్చారు దొబ్బేయాలి ఇక్కడి నుంచి? ఏంటమ్మా వంశీ బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపి ఎందుకు నాన్న? రే ఎవరు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్నా మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్నా. నువ్వెవడో అనుకున్నా దగ్గరికి వచ్చావు. పేరు మార్చుకున్నంత మాత్రాన మారదురా. సరే సరే నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసేది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్ అర్థం కాలేదా? జైలు వెంకట్రావు. వెంకట్రావా? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడైపోయాడా?
డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టివేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేనెక్కను. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసుడికి చెప్పాను. సెక్యూరిటీ పండనా పిసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినది ఏటికి? ప్లానేటి నా బొక్కేటి అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనిసినాడు నన్నా వంశీ. నాకంటే ముందు ఆ వెంకట్రాగాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేం ఊపుకుంటూ వచ్చావు, ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టాను. వాడు ఆ బిల్డింగ్ కు సంబంధించిన బ్లూ ప్రింట్ సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి. హాయ్. సర్క్యూట్స్ సెక్యూరిటీ అలారంస్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్ గ్యాస్ సిలిండర్స్ తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనో కొడక, బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పలు కొన్నావా? బండనా కొడుకు అనేసినావా? జబ్బలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, రెండు కాలు గాల్లో లేపి గిలకలకలకలకలక కొట్టేసుకుంటావు మరి. ఏ ముయిబే, చూడు బాస్, నీకు నీ గ్యాంగ్కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ ఏదో మీరే దొబ్బించుకోండి. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్ట్ కదా, నువ్వెక్కాలి మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి, అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు, సర్వం నాకు ఇచ్చేశాడు. ఏం మిగల్లా ఇక్కడ అరిటాకులు కట్ట తప్ప. ఇది మామూలు దెయ్యం కాదు, తిరగమో తెట్టేసి సందు చూపించి వీడికి. అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయల. చిట్టి, ఓరి నువ్వు పైకి ఎత్తిరా, నేను కాలేదు పండలమ్మడికే. రే వదిలిపే సాలే, కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను, మంచోళ్ళ బతుకుతా అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడే. గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడే మిగలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను, దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా భయ్? నీతో మాకు పని ఉన్నది, నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తాడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు. ఎత్తో ఎత్తో, ముసలోడా ఎత్తురా. అదే వస్తాలే. పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతా అనుకున్నాడు రా? అందరూ భయంతో మూసుకుంటే వీడు ఒక్కడే రా, ఖాళీగా ఉందని వెలెత్తి చూపించాడు రా. వాడు వాడిని చంపితే నీకెందుకు రా? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావు? తప్పైపోయిందన్నా చేసుకో. చిన్నయ్య, ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా అన్నాను, కానీ
ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. పొద్దున్నే ఎక్కడ తీసుకెళ్తున్నావు? సరాడు 5 లక్షలు 5 లక్షలు అనుకోండి. ఆడాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీ పఠాంచినాను, దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? నాలుగు పీక్తే ఆడే ఏదో చెప్పేవాడు కదా. అన్నీ బలంతో చేయలేం రాబాయ్, డబ్బులతోటి కొట్టేటు నీ డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నీ కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిపెత్తిన బొంగేం కాదు, ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పేద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీలవా. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్ బీసీ చిట్టుగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా. నా చేతిలో వెళ్ళు రబ్బరి కొడుకు వెళ్ళు బే. ఇంతట్లో కూడా కొడుకు రేరు బే. పని ఖతం చేయాలి లోబే. రే లోబే లోరా, రే లోరా. ఈ టైంలో ఏట్రా మీ గోళ. నీ అయ్యా నీ శాల్తీకి సౌండ్కి ఏమన్నా సంబంధం ఉంది రాబాయ్? నీకంటే నేనే బెస్ట్ రా. చిన్న స్పీకర్ జబర్దస్త్ సౌండ్ ఎట్లున్నది? అయినా ఈ ట్రైన్ లో మీటింగ్ ఏంటి? తిక్కనావుడుకు చాదస్తాం అనుకుంటా వస్తున్నాడు కదా. వదిలే నీకా ఆడికా, వాడు రమ్మంది నిన్ను మధ్యలో నేనెందుకు? పని మనది. ఏదో చెప్తూ తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. కరెక్ట్ గానే ఉన్నాలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా జాగ్రత్తగా వినండి, మీకేమైనా డౌట్ ఉంటే యాడన్న రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం కానీ మాట్లాడడం కానీ అయ్యే పని కాదు. ఫోన్ కూడా చేయొద్దు, అట్లా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే కానీ నువ్వు కానీ. మీరు ఎట్టా చేస్తారో ఎప్పుడు చేస్తారో అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే. నేను చెప్పేది ఏంటంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు కానీ చేస్తే ఎవరిని చూడం, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్ని కాలుస్తావా? చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్ లో ప్రతి మూలకి 30 అడుగులు ఎత్తులో ఉన్నాయి. ఇవి గాక ఇంకొక అలారం ఉంటాయి, దాన్ని లాకర్ డోర్ కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిశారో చక్కగా బాత్రూమ్ లో మోగుతాడు. ఆడేవడు చెప్తా, లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారి ఉంటుంది, అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్ అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు సీలింగ్ స్టీలు కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తిక్కాలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి, తగిలితే మసైపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు, రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ యా రోజు కా రోజు మారుస్తూ ఉంటారు, అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోర్ బరువు 5 టన్నులు 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా ఏ పని కాదు, ఆ డబ్బిచ్చే మేము దొబ్బేస్తాం. కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు,
ఏటికంటే అది బ్లాక్ మనీ, లేనిపోని సరకాయలు ఎప్పుడు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉన్నాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పిక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలా. ఆడి చేతిలో సచ్చిన వాళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలినా కొడుకు అనుకున్నావేంటి? వయసు అయిపోయినా ముసలాడు పంచులో పవర్ తగ్గలే. అయినా బాసు బాసు అన్నాడు, ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా, మనకింకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్కి, అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న, ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది, నిన్న చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా ఫీల్ అవ్వదు నైట్ లో అనుకో, సమ్మగా ఉంటుంది. బాకర్లో ఉన్నాడు. బంగారు